గత ఏడాది కాలంగా మీరు గాని మీ పార్టీ నాయకులు గాని సీనియర్ నాయకులు గాని మీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు గాని అడుగుతోంది ఏంటంటే మీరు 175 లో పోటీ చేస్తారా మీరు సింగిల్ గా పోటీ చేసి గెలవగలుగుతారా అని చెప్పేసి ఇప్పుడు అదే ఏలే ఉంది మీరు ఏదైతే భయపడి మీరు విడివిడిగా పోటీ చేయండి అని చెప్పారో ఇప్పుడు మేము బలం పుంజుకున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా విడివిడిగా పోటీ చేస్తాం పోటీ చేసిన తర్వాత అవసరమైతే ఎన్నికలు అయిన తర్వాత కలుస్తామనే ఆలోచనలో ఉన్నారంట ఎందుకంటే రేపన్న రోజు ఏ హంగన్న వచ్చిందనుకోండి 30 సీట్లు జనసేన పార్టీకి వచ్చాయి అనుకుందాం అప్పుడు ఖచ్చితంగా ఆయన కీలకం అవుతారు కర్ణాటకలో అప్పుడు కుమారస్వామి అయినట్టుగా కాబట్టి ఆ క్యాడర్ కోరుకుంటున్నట్టు బొలసడి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు తపిస్తున్నట్టు ఆ సామాజిక వర్గం ఆశపడుతున్నట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది ఆ సామాజిక వర్గానికి రాజ్యాధికారం వస్తుంది కాబట్టి వాళ్ళ వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఇంతకుముందు నేను ప్రస్తావించాను 175 లో గెలుస్తాం మేము పోటీ చేస్తాం మంచి అభ్యర్థులను పెడతాం గట్టిగా పోరాడతాం గట్టిగా పోరాడి వాళ్ళని గెలిపించుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గా మాట్లాడేది మీకు అర్థమయ్యే ఉంటది పెటాపురంలో ఆయన ఏం మాట్లాడారు నన్ను సీఎం చేయండి సీఎం పదవి ఇస్తానంటే నేను కాదనను ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు మాకు అవకాశం ఇవ్వండి 2024 2029 లో మాకు అవకాశం ఇవ్వండి మేము మంచి చేస్తాం ఈ రాష్ట్రం దశ దిశ మార్చేస్తాం మొత్తం అభివృద్ధి పదంలో నడిపిస్తాం సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం దాంతో పాటుగా మీకు నా పాలన నచ్చకపోతే నన్ను దించేయండి అని చెప్పిన పరిస్థితి సో విడివిడిగా పోటీ చేస్తే ఇన్నాళ్ళు మీరు అంటూ ఉన్నారు విడివిడిగా పోటీ చేస్తారా 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 అని చెప్పి ఇప్పుడు విడివిడిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీని మీద మీ కామెంట్ విడివిడిగా పోటీ చేస్తే అది మీకు అడ్వాంటేజ్ అవుతుందని ఇన్నాళ్ళు అనుకున్నారు కానీ ఇప్పుడు అవుతుందా అది ఒకసారి బేరీజ్ వేసుకోండి మీరు రవిశంకర్ గారు వారు విడివిడిగా పోటీ చేస్తారా కలిసి పోటీ చేస్తారా అనేది వారి యొక్క పార్టీ విధానాన్ని బట్టి వారు చెప్పుకుంటారు విడివిడిగా పోటీ చేసినా కలిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులకి కనీసం ఒక పోటీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో జనసేన గాని తెలుగుదేశం గాని ఉంది అనేది ఇది స్పష్టం అందుకే వారు కలిసే వస్తారని నేను అనుకుంటున్నాను తప్ప విడివిడిగా పోటీ చేసే ధైర్యం వాళ్ళు చేయలేరు ఎందుకంటే ఇవాళ అతను పవన్ కళ్యాణ్ అనేటువంటి కాకినాడలో చేసినటువంటి ప్రసంగాన్ని మీరు గమనిస్తే తనకున్నటువంటి నైరాశ్యాన్ని తనకున్నటువంటి అక్కసుని తనకున్నటువంటి ద్వేషాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుల మీద కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కక్కేటటువంటి ప్రయత్నం చేశాడు ఒక నాయకుడిగా కాకుండా ఒక కార్యకర్తగా కాకుండా ఒక డైరెక్ట్ ఎమ్మెల్యే మీద బట్టలోడ తీసి కొడతాననేటటువంటి ప్రసంగం చేశారంటే ఎంత నైరాశ్యంలో ఎంత అసూయతోటి మా పార్టీ మీద పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేది చూస్తే పక్తు ఒక రౌడీలాగా పక్తు ఒక గూండాలాగా ఒక వీధి రౌడీలాగా మాట్లాడినటువంటి పరిస్థితిని చూస్తే అతనికి నమ్మకం లేదండి ప్రజలు అతన్ని ఆదరిస్తారనేటటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రకమైనటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడతారు తప్ప ప్రజలకు దగ్గర చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి విధానం కానీ అది కాదండి రైట్ మీరు ఒకటి గమనించాలి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇదే తరహాలో అందరినీ విమర్శించేవారు కానీ ఆయన పవన్ కళ్యాణ్ కాస్త పంద మార్చుకున్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే గతంలో కుర్సాల కన్నబాబు ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మంత్రిగా కూడా పనిచేశారు ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా లేరనుకోండి వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే సీట్ ఇస్తారనే ఆలోచన జరుగుతోంది ఆయన కూడా అక్కడి నుంచి కోరుకుంటూ ఉన్నారు కాకినాడ రూరల్ నుంచి గెలుస్తామని చెప్పి అదే కాకినాడలో అడుగుపెట్టిన తర్వాత కన్నబాబు గారిని ఒక మాట అనలా గతంలో కన్నబాబును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట ఏంటో తెలుసా అండి చెంచా అని మాట్లాడారు ఇప్పుడు అనలా ఆయన ఎక్కడో వ్యూహం మార్చారు త్రిమూర్తులు గారి విషయంలో కూడా తోట త్రిమూర్తులు గారి విషయంలో కూడా ఆయన గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు పర్టికులర్గా తోట త్రిమూర్తులు గారు అని సంబోధించారంటే ఆయన మాటలో ఏదో వ్యూహం ఉంది ఇక్కడ పర్టికులర్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మాత్రమే ఆయన కామెంట్ చేశారు ఆ పక్కన ఉన్న ఎవరిని కూడా కామెంట్ చేయలేదు అంటే గతంలో ఆయన వల్ల ఈయన మాటలు పడ్డారు కాబట్టి ఆయన అనుచరుల దాడిలో వీర మహిళలు జన సైనికులు ఏంటిది గాయాల పాలయ్యారు కాబట్టి ఆ అక్కసు ఉంటుంది తప్పే ఉందండి మాట పడ్డవాడికి తెలుస్తుంది ఆ బాధ ఆయన పడ్డారు వాళ్ళ వీర మహిళలు కొట్టారు జన సైనికుల్ని సందీప్ పంచకర్ లాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టారు పాపం ఆ రోజుల్లో మీకు తెలియదు కాదు కదా సో దాంతో మాట్లాడింది నేను చెప్పిన దానిలో మీకు అర్థమై ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ ఆయన తిట్టట్లా పర్టికులర్గా ఎవరైతే ఆయన్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే ఆయన్ని దుర్భాషలాడారో
ఎవరైతే వీర మహిళల్ని జన సైనికుల్ని ఇబ్బంది పెట్టారో గాయాల పాలు చేశారో వాళ్ళని మాత్రమే ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు సార్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యవహార సరళి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది 2009 లో అప్పుడు ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూసాం డీసీ అనేటటువంటి డెక్కన్ క్రానికల్ సంస్థ మీద ఏ విధంగా దొమ్మికి వెళ్ళినట్టుగా వెళ్ళాడో చూసాం ఇది అతనికి ఉన్నటువంటి వ్యవహార సరళి మొదటి నుంచి అభ్యంతరకరమైనటువంటి వ్యవహార సరళితోటే ఉంటారు చెప్పులు చూపించినా కొడకులు అని తిట్టినా లేకపోతే బూతులు మాట్లాడినా చెప్పులు చూపించినా గొంతు బిసికి చంపేస్తామని మాట్లాడినా ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన విషయాలు కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిడుతున్నటువంటి వ్యవహార సరళి ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మనం దానికి మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం చేసినా గానీ ఉపయోగం లేదు ఒకటి మాత్రం వాస్తవం సార్ ఒకటి చాలా స్పష్టం ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి మేలుని గురించి గానీ మంచిని గురించి గానీ ప్రస్తావించలేనటువంటి వ్యక్తి వారి పార్టీ యొక్క జెండాకున్నటువంటి అజెండా ఏంటో చెప్పుకోలేనటువంటి వ్యక్తి రేపు రాజకీయాల్లో ఒక అవకాశం వస్తే ఏం చేస్తాడో చెప్పుకోలేనటువంటి వ్యక్తి ఈ రోజు వరకు వారి మానిఫెస్టో ఏంటో వారి విధానం ఏంటో వారి సిద్ధాంతం ఏంటో వారి గమ్యం ఏంటో చెప్పుకోలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కున్నటువంటి అభిమానుల్ని ఒక రెచ్చగొట్టే ధోరణిలో విధ్వంసకరమైనటువంటి వ్యవహార సరళిని అతను మొదటి నుంచి కూడా చేస్తున్నాడు ఒక ఎస్సీగా ఉన్నటువంటి విశ్వరూప్ గారి ఇంటి మీద దాడి చేసేలాగా ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు ఎవరండి ఆ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు జన్సన్ వాళ్ళు చేశారండి జన్సన్ వాళ్ళు చేశారా సత్యమండి అదద్దు అబద్ధాలు చెప్పొద్దు మనం దాన్ని మనం దానికి జన్సన్ కి సంబంధం లేదులేండి ఆ కోణసేమ అల్లర్ల కేసుకి జన్సన్ కి సంబంధం లేదు లేని చెప్పొద్దు ఎందుకంటే నాకు తెలుసు కదా సార్ ఒకటి మాత్రం వాస్తవం సార్ రోడ్డు మీద బజార్ మీద బట్టలు ఇప్పదీసి కొడతాననేటటువంటి వ్యాఖ్యలు ఒక రౌడీలు చేస్తారా గూండాలు చేస్తారా ప్రజాస్వామ్యాన్ని భక్షించే వాళ్ళు చేస్తారా లేదా రక్షించే వాళ్ళు చేస్తారా రైట్ అండి పవన్ కళ్యాణ్ ఆ తరహా తాను ఎస్ 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 ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాం మీరు కోణసీమ అల్లర్ల కేసులో జనసేన వాళ్ళ ప్రమేయం ఉంది అంటే నేను లేదు అని చెప్పాను నేను లేదు అని చెప్పాను అదెంత వాస్తవమో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పే అభ్యర్థి ఆ తరహా వ్యాఖ్యలు చేయడం భాష ఆ రకంగా ఉండడం కూడా ఎవరు హర్షించరు కానీ ఏం చెప్తున్నారండి జనసేన నాయకులు అసలు తట్టుకోలేకపోతున్నాం వీళ్ళ అరాచకాలు రౌడీజం దోపిడీ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాం వాళ్ళ భాష అది మా అధినేత భాష అలా ఉంటేనే వాళ్ళకి చెప్పు చూపిస్తేనే వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుందని చెప్పి వాళ్ళు ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బట్ రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అనేవారు ఎవరు కూడా 10 మందికి స్ఫూర్తిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటారు రాజకీయ నాయకులు ఎంత చూసాం కదా మనం ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే రౌడీజం చేసేవాడు రాజకీయ నాయకుడు పరుశు పదజాలం ఉపయోగించేవాడు రాజకీయ నాయకుడు ఈ తరహాలో అయిపోయిందండి నిజంగా అసలైన రాజకీయం అంతకుముందు పూర్వం గతంలో చూసాం ఎంత దర్జాగా ఎంత హుందాగా ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా మాట్లాడేవారు ఎంత మర్యాదగా ఉండేవారు ఇప్పుడు ఆ రాజకీయం లేదండి ఎవరి నుంచి స్టార్ట్ అయిందంటే మళ్ళీ వీళ్ళు మీ మీదే చూపిస్తాయి మీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా మాట్లాడతారు మీ కొడాలి నాని భాష ఎలా ఉంది లేదా మీ పేరు నాని భాష ఎలా ఉంది ఇంకా అనిల్ కుమార్ యాదవ్ భాష ఎలా ఉంది అని చెప్పి అందరూ ఇవన్నీ కూడా మనం తవ్వుకోవాల్సిన పరిస్థితి ఒక నిమిషం అంటే కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు నమస్కారం కృష్ణాంజనేయులు గారు సార్ నమస్కారం ఒకసారి విజువల్ ఏదో చూడండి రైట్ రైట్ కృష్ణాంజనేయులు గారు ఇక్కడ రోజు రోజుకు ఏదో మార్పు కనిపించినట్టుగా అర్థమవుతోంది సార్ నిన్న మొన్నటి వరకు పొత్తులతో కలిసి వెళతాయి అనుకున్న తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు వాళ్ళ అధినేతలు మాట్లాడే మాటల్ని బేస్ చేసుకుని మనం ఒకసారి చూస్తే కనుక వాళ్ళు ఏదో సింగిల్గా వెళ్ళే యోచనలో ఉన్నట్లుగా పెద్దగా ప్రచారం జరుగుతోంది దీనికి కారణం ఏంటంటే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన తాను ముఖ్యమంత్రిని నాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండి జనసేనకు 2 సార్లు అవకాశం